Visakha Jilla Sabbavaram Mandalam Takku Palem JP High School lo Atmiya Samavesham Nirvahincharu. HMBV Ramanaya Erpatu Chesina Sabhalo Mukhya Atithiga Professor Muru Muthiyala Naidu Palgunnaru. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రార్థన చేసే ముందు గురువుకు నమస్కారం చేయడం సంస్కారమని తెలిపారు. ప్రతి విద్యార్థి బాగా చదివి తన తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తేవాలన్నారు. స్కూల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు విద్యార్థులను స్పోర్ట్స్ లో తీర్చిదిద్దేందుకు స్కూల్ పీడీ కిరణ్ ను అభినందించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా పిల్లలతో స్కూల్లో చెప్పే విధంగా పిల్లలు అడిగి తెలుసుకున్నారు. నేను చెప్పేసి ఆన్సర్ చెప్పేస్తే శబాషను పైకి వస్తానంటే వస్తానరా పక్కన పెడితే అప్రిషియేషన్ వచ్చేసి అభివృద్ధి చేయబట్టి దానివల్ల నేను మా ఫ్రెండ్స్ అవునా సరే అలా 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 పాజిటివ్ అనేది ముందుకెళ్ళాం. అలాంటి చిన్న అప్రిషియేషన్కి ఎలా ఉంటే నాకు సాక్షాత్తు నన్నే విసిగా వచ్చేది. ఆయనతో మాట్లాడినా ఈ 15 నిమిషాల సేపు నాకు అర్థమైంది ఏంటంటే అసలు డెవలప్మెంట్ అంటే బిల్డింగ్స్లోనూ డెవలప్మెంట్ అంటే ఇంకోదానం ఉందండి. డెవలప్మెంట్ అంటే పిల్లలు ఉంటారు. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే ఇదే. ఈ గ్రామానికి ఎందుకు వచ్చాడంటే ప్రధానంగా ఆ గొప్ప సుమార్త అయిన తర్వాత అది ఏంటంటే రాష్ట్ర స్థాయిలో రంభానిపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు కబడ్డీలో స్టేట్ ఫస్ట్ అంటే చిన్న విషయం కాదండి. అసలు నాకు వినగానే ఆశ్చర్యం వేసింది. ఇది నిజమేనా? నా అదృష్టం ఏంటంటే జాతీయ స్థాయిలో కూడా విశ్వవిద్యాలయంలో నన్నయ్య విశ్వవిద్యాలయం ఎప్పుడు కబడ్డీలో జాతీయ స్థాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఈస్ట్ గోదావరిలో మంచి కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారు. అలాంటిది ఒక దబ్బనపాలెం గ్రామ ప్రాంతంలో అది అప్పటిపురం కావచ్చు దబ్బనపాలెం కావచ్చు ఎక్కడ కావచ్చు ఈ ప్రాంతంలో ఇంతమంది కబడ్డీ ప్లేయర్స్ ఉన్నారంటే ఆశ్చర్యం. అది అమ్మాయి. సో ఎప్పుడైతే వాళ్ళు జాతీయ స్థాయిలో గెలుపొందారు రాష్ట్ర స్థాయిలో మీరు ఒక మంచి ప్రయత్నం చేశారో వాళ్ళని ఒకసారి వచ్చి మనస్ఫూర్తిగా అభినందిద్దామని ఒక కోరిక వచ్చింది. అందుకనే మన హెడ్మాస్టర్ రమణ గారు పిలిచిన వెంటనే ఇక్కడ రావడం జరిగింది. మీకు ఒక విషయం ఏంటంటే ఇక్కడ అతిముఖ్యమైంది ఎప్పుడు కూడా స్పోర్ట్స్ మెన్ వల్ల స్పోర్ట్స్ మెన్ అంటే మనం అనుకుంటాం ఏదో ఆటగాళ్ళే కదా అని నిజానికి వాళ్ళు అంబాసిడర్స్. మన దేశాన్ని ప్రపంచ స్థాయిలో మార్పు రోగించే ఎవరంటే పేరు తెచ్చేవాళ్ళు ఈ స్పోర్ట్స్ మెన్. మీకు ఒక విషయం చెప్పాలి అతి ముఖ్యమైనది మీ అందరికీ తెలుసు ధ్యాన్ చంద్ పేరు పెడతాను. ఆ ధ్యాన్ చంద్ పేరు పెట్టినసరికి ధ్యాన్ సింగ్ అని పేరు